చాలా ఎక్కువ మెజారిటీ మీకు వచ్చింది అని చెప్పుకునే అవకాశం మీరు అందరూ నాకు ఇస్తారా? ఖచ్చితంగా అతిపెద్ద మెజారిటీతో మన ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, మీరందరూ మనమందరూ ఎప్పుడూ ఒక కుటుంబంలాగే కలిసి ఉన్నాం. మేము నర్సీపట్నంలో ఉన్నా కానీ ఇక్కడ ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఎక్కడ ఈ ఊర్లో 4 గ్రామాల్లో ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకుంటూనే ఉంటాము. మా కుటుంబాన్ని మమ్మల్ని మీరు ఎంత అభిమానిస్తారో అంతే అభిమానం మా కుటుంబ సభ్యుడైన మన ఎమ్మెల్యే గణేష్ గారిపై కూడా అంతే అభిమానం చూపించి అఖండమైన మెజార్టీతో గణేష్ గారిని గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ, ఒకటి గుర్తుంచుకోండి, మన పార్టీకి ఒకటే గుర్తు, ఎంపీ ఓటుకి ఎమ్మెల్యే ఓటుకి 2 ఓట్లకి కూడా మన గుర్తు ఫ్యాను. వాళ్ళ పార్టీకి 3 గుర్తులు, గుర్తులోనే ఐకమత్యం లేని వ్యక్తులు రేపు ఐకమత్యంగా మనల్ని పాలించగలరా పాలించలేరా? ఖచ్చితంగా పాలించలేరు. మనకి ఒకటే నాయకుడు, ఎంత అభివృద్ధి చేసి ప్రతి గడపకి మేలు చేసిన పులివెందుల పులిబెడ్డ జగన్మోహన్ రెడ్డి అనే ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి మనకు ఉండడం మన అందరి అదృష్టం. గణేష్ గారికి ముత్యాల నాయుడు గారికి ఓటేసి తద్వారా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని అది మన బాధ్యత అని ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ, ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మన ఎమ్మెల్యే గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను.